మైనార్టీ ఓట్లు ఉన్నాయో మైనార్టీ ఓట్ల కోసమే మెజార్టీలకు ఒకలాగా మైనార్టీలకు ఒకలాగా చట్టాన్ని అమలు చేస్తున్నారు దానికి నిదర్శనమే ఈరోజు ఆ గుంటూరు ఘటనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానిస్తుంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేవి నిజంగా బీజేపీ చేస్తున్నాడు మీరు గమనించినట్లయితే వారు ఎలా వచ్చారు ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి మూడు వందల మూడు వరకు వచ్చింది ఇవన్నీ గమనిస్తుంటే వారు చేసింది ఏంటి అంటే హిందుత్వాన్ని వారు ప్రోత్సహిస్తూ నార్త్ ఇండియా లోపల వారు ఏ విధంగా విస్తరించారు ఇందుకు ఏ కారణం చేతనో మరి ఆ భావజాలం అనేది దక్షిణ భారతదేశంలో వారు పెద్దగా విజయం సాధించలేకపోయారు అక్కడక్కడ దప్పితే కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మేము పాల్పడలేదండి మా ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు అన్ని వర్గాల్ని ఆకట్టుకొని మరి నూట యాభై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ గెలవగలిగారు ఆల్మోస్ట్ యాభై ఒక్క శాతం ఓట్లు ఎనభై ఎనిమిది శాతం ఎంపీ సీట్లు ఇవన్నీ చూస్తుంటే ఒక వర్గాన్ని కనుక ప్లీజ్ చేయడానికి అపీస్ చేయడానికి లేక వారిని ప్రోత్సహించడానికి వారిని మాత్రమే ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కాదది అన్ని వర్గాలు మా జగనన్న అందరి వాడు అని చెప్పేటువంటి ఆ సంకేతం ప్రజలు బలంగా నమ్మారు కాబట్టి మాకు ఇంతటి ఘన విజయం సాధ్యమైంది అయితే ఇప్పుడు జరిగిన సంఘటన టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడైనా సరే ఒక కేసు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలోపల పోలీస్ వ్యవస్థ కూడా ఒక సిఆర్పిసి ఉంటుంది ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళు బుక్ అయ్యారు ఎలా ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ నిజంగా సాక్ష్యాలన్నీ వస్తున్నాయా లేదా వీటిని బట్టి ఒక డెలిషన్ తీసుకోవడం జరుగుతుందండి నిరుపయోగంగా వేలాది కేసులు పెండింగ్లో ఉంటూ ఉంటాయి అయితే దానికి వారికి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల దీన్ని కొనసాగించడం వల్ల నిజంగా నిగ్గు తెలుచొచ్చా నిజంగా శిక్ష శిక్షపడే అవకాశం ఉందా లేక మేజర్ కొన్నిసార్లు గవర్నమెంట్ కేసు అన్నీ ఓడిపోతుంటాయండి ఎందుకు అని దాంట్లో సరైన సాక్ష్యం లేక ఏమైనా ఉంటే ఇలాంటి కొనసాగించడం అనవసరం అని అనుకున్న సందర్భం ఉండి ఎందుకంటే డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ డెషన్ తీసుకోదండి పోలీస్ వ్యవస్థ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి వారు ఇస్తున్నటువంటి సంకేతాలను బట్టి లేక ఇది చేస్తే ఇలా చేస్తే మంచిదని చెప్పిన దాన్ని బట్టి కూడా డెషన్ తీసుకుంటున్నట్టు అది కేబినెట్ డెషన్ తీసుకోవడం జరిగింది ఒక వ్యక్తి తీసుకునేది కాదు క్యాబినెట్కి ఎవరు ఇస్తారు ఆ అజెండాలో అంటే పోలీస్ వ్యవస్థ ఇచ్చి ఉండాలి డీజీపీ గారు ఇచ్చి ఉండాలి లేక వారికి ఉంది యంత్రాంగం ఎవరైతే దీన్ని డీల్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మనం ఎక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ కేవలం ఒక వర్గం ఉందని చెప్పి మనం డైరెక్ట్ ఎక్షన్ తీసుకోవచ్చు ఒకవేళ అలాంటిది నిజమైతే అలా మైనారిటీ సంబంధించిన అన్ని కేసులు మాఫ్ చేస్తే మీరు ఈ మాట అనొచ్చు అలా కాకుండా ఏదో ఒక చదుర్మదురుగా జరిగినట్టు ఒక సంఘటన దానిలో పెద్దగా సాక్ష్యం లేవని వారు భావించి దాన్ని విత్డ్రా చేసుకోవాలని ఆర్డర్ ఇస్తే దాన్ని తప్పుబడాల్సి అక్కర్లేదు ఈ ఓట్ బ్యాంక్ పాలసీ అనేది మాకు అక్కర్లేదండి ఎందుకంటే ఈరోజు గమనిస్తే గెలిచినప్పుడు యాభై శాతం ఓటర్స్ మా దగ్గర ఉంటే ఇప్పుడు ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు వచ్చారు మా జగనన్న ఒక రెండు నెలల క్రితం నాలుగో స్థానంలో ఉంటే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఈరోజు మూడో స్థానానికి వచ్చాడు ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే అన్ని వర్గాలు అతన్ని ఇష్టపడితే తప్ప అది సాధ్యం కాదు వీళ్ళు చెప్తే ఇప్పుడు సోమి విరాజ్ గారు చెప్పచ్చు అనేక విషయాలు చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా పాయింట్ ఏంటంటే చట్టాలని పక్కన పెట్టేసి కేవలం ఓట్ల కోసం ఎవరికైనా సరే చట్టాలు అందరికీ సమానంగా వర్తింప చేయట్లేదు ఓట్ల కోసం మనకు కావాల్సిన వాళ్ళ కోసం చట్టాలని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుకుంటున్నాం అనే విమర్శ వస్తుంది నేను సేపు చెప్పాను చట్టానికి ఎవరు అతిథులు గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ వ్యవస్థ అయినా సరే యంత్రాంగం అయినా సరే ఆ యంత్రాంగం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు డిషన్ తీసుకోవడం తప్పుతుంది తప్పితే అందరినీ కనుక ఈ విధంగా ఈ కేసు ఇట్లాంటి కేసులు ఏవైతే ఉన్నాయి కేసుకో అన్నింటినీ మాఫ్ చేయడం ప్రయత్నం చేస్తే మీరు అనొచ్చు కానీ ఇది ఒక సంఘటన ఆ సంఘటన తీసుకొని మొత్తం వ్యవస్థ ఆ విధంగా మొగ్గు చూపుతుందని కానీ ఒక వర్గాన్ని మాత్రమే కొమ్ము కాస్తుందని కానీ ఇతర వర్గాలు పట్టించుకోవట్లేదు అని అలా చెప్తే దీనికి వ్యతిరేకంగా నేను కూడా విమర్శ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఎక్కువ యావత్ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి భావన ఉందని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసండి మరి వారు ప్రోత్సహించదు వారు ఎవరైనా సరే తన తప్పులు ఎరగారు అని చెప్తారండి తప్పులు ఎన్నో వారు తమ తప్పు లేరు అని చెప్పి ఆ విధంగా చేసిన వ్యాఖ్యలో పెద్దగా పస ఉందని కానీ దాన్ని చూసి ప్రజలందరూ హర్షిస్తారని కానీ లేక ఆయన తన ఉనికి చాటుకొని చేసినటువంటి వ్యాఖ్యగా కనబడుతుంది తప్ప తప్ప ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్గా కానీ బ్లాంకెట్ అప్రోచ్గా కానీ కనబడలేదు కాబట్టి ఇది కేవలం రోజువారగా జరిగే సంఘటనలు వ్యాఖ్యల్లో ఒక భాగంగా ఉంటుంది కాలగా కలిసిపోతుంది తప్పితే ప్రభుత్వం చేస్తున్న తప్పుదాల్ని ఎత్తి చూపిన విధంగా లేదని చెప్పడానికి నేను నిశ్చం కొంచెంగా చెప్తాను ఓకే రైట్ సాహెబ్ గారు సాహెబ్ గారు ఏంటి టీడీపీ హయాంలో కూడా ఇటువంటి చర్యలే జరిగాయి అంటే ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుంది కరెక్టేనా సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలండి ముఖ్యంగా చూసుకుంటే సార్ ఈరోజు సోము వీర్రాజు గారు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయటం జరిగింది ప్రజాస్వామ్యంలో చట్టం దాని ముందు అసలు ఎంత వారైనా సరే తప్పు చేస్తే శిక్షించబడాలి న్యాయాన్ని ఆహ్వానం చేస్తూ ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది ఇందులపై కేసులు వేస్తూ వేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పడుతూ ఆయన ట్వీట్ చేశారు సో వాస్తవంగా మనం మాట్లాడుకోవాలండి చట్టం ఎవరికైనా సరే చుట్టం కాదు తప్పు చేసిన ఎవరికైనా సరే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే గత ప్రభుత్వం ఏదైతే మా తెలుగుదేశం పార్టీ ఆయం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఈ దుర్ఘటన జరగటం జరిగిందండి అసలు దీని పూర్వపరాలు ఏంటంటే ఆ రోజు ఒక బాలికపై మైనర్ బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసే ప్రయత్నం చేయటం దాని మీద పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ జరగటం ఆ గొడవ దురదృష్ట అవశాస్త ఆ రోజు రాజకీయ కోణంలోనే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు అక్కడ కేవలం రాజకీయ కోణంలోనే సరే అప్పుడు ఏంటంటే సాక్షాత్తు అప్పుడున్నటువంటి డీజీపీ గారే వీళ్ళ మీద కేసులు బనాయించడం జరిగింది వాటిల్లో కూడా పలు సెక్షన్ల కేసులు బనాయించారండి ఇక్కడ సో సోము వీర్రాజ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నారు అంటే ఒక వర్గానికే న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంకో వర్గానికి అన్యాయం చేస్తున్నారు ఇక్కడ అసలు కుల మతాల ప్రస్తావనే తీసుకురాకూడదు ఫస్ట్ ఇష్యూని సంఘటనలో జరిగినప్పుడు అంటే ఇక్కడ గమనించాలి సార్ బీజేపీ వారు చేస్తుంది ఏంటంటే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఎటువంటి నిశ్చలమైనటువంటి విధంగా ముందుకు వెళ్తానికి అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్ ని ఇక్కడ రుద్దాలని చూస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఈ రోజు వరకు కూడా చూసుకుంటే మన రాష్ట్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండేవి సార్ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కొత్తగా సోము వీర్రాజు గారు లాంటి వ్యక్తులు మళ్ళీ కులాలు మతాల మధ్య ఒక అగాధం ఏర్పడేటట్టే ఈయన చేస్తూ ఉన్నారు నేను ఇంకోటి అడుగుతున్నా ఎందుకు సోము వీర్రాజు గారు ఒక మతాన్ని ఒక కులాన్ని ఆపాదించాలి ఇక్కడ వాస్తవంగా ఏదైతే ఈ ప్రభుత్వం తప్పు చేసిందో సూటిగా ప్రశ్నించండి ఈ కేసులో మీరు తప్పు చేశారండి అన్యాయం చేశారని అంటే బీజేపీ వారి స్టాండింగ్ ఒకటేనండి కులాలు మతాలు ప్రాంతాల మధ్య చుచ్చి పెడతాం వాళ్ళు అక్కడ రాజకీయంగా ఎప్పటి నుంచో కూడా ఎప్పటి నుంచి ఒకటే నడుస్తుంది ప్రభుత్వంలో ఓట్ల కోసమే రాజకీయం నడుస్తుంది చట్టాలను పక్కన పెట్టేశారు చట్టాలను గౌరవించట్లేదు చట్టం సమానంగా అందరికీ ఒకే రాజ్యాంగం ఉంది బట్ ప్రభుత్వాలు మాత్రం రాజకీయంగా ఓట్ల కోసం ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా అవలంబిస్తున్నారు అంటే అదే ప్రధానంగా చెప్తున్నమాట సాహెబ్ గారు శ్రీనివాస్ గారు ఏంటి అంటే బెంగళూరు తరహా ఘటనలు జరుగుతాయని ఎక్కడో బెంగళూరులో జరిగిన ఒక ఘటన ఉదాహరణగా చూపించడం దీని వెనక ఆంతర్యం ఏంటంటే దీన్ని హెచ్చరిస్తున్నారా లేకపోతే ఇటువంటి జరిగే అవకాశం ఉందని అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు నిన్న బెంగళూరులో ఒకే రోజు జరిగినటువంటి పెద్ద ఎత్తునటువంటి ధ్వంసం కానీ మరి అక్కడ ఉన్నటువంటి కర్ఫ్యూ పెడతాం కానీ మనం చూసామంటే చట్టం అంటే భయభ్రాంతులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి దాని పట్ల గౌరవం ఉండాలి అంటే ఏదేమైనా కూడా చట్టాల పట్ల కూడా ప్రభుత్వాలు కూడా చైతన్యం తీసుకురావాలి ఇదిగో ఈ పరిస్థితులు ఉంటే ఇట్లా ఉంటే ఈ పరిస్థితులు ఉంటే ఇట్లా ఉంటే అని రావాలి వాళ్ళు ఏమైందంటే దురదృష్ట వస్తే రాజకీయ నాయకుల మీద కూడా అనేక కేసులు ఉన్నాయి కొంతమంది మీద నలభై యాభై కేసులు ఉంటున్నాయి ఉంటున్నా కూడా వాళ్ళు ఏం లేదు హీరోయిజంగా ఉండేసరికి మేము కూడా ఎన్ని తప్పులు చేసినా పర్లేదు మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేశారు మా ఎంపీ గారు ఇట్లా చేశారు మా మా మంత్రి గారు ఇట్లా చేశారు మా ముఖ్యమంత్రి గారి ఉన్నాయి ఇట్లా పది మందిని వీళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని అంటే పెద్దవాళ్ళ మీద వంద కేసులు ఉన్నా ఏమి కానప్పుడు మా మీద ఒకటి రెండు కేసులు ఉంటే ఏమవుతుంది అనేది కూడా అంటే సామాన్య ప్రజలు వాళ్ళు కొంత ఆదర్శంగా తీసుకుంటాం వల్ల ఈ నాయకత్వాన్ని ఇలాంటి పరిస్థితులు కూడా ఉండటం జరుగుతుంది ఇది మనం అంటే ఇందాక మార్నింగ్ కూడా ఒక డిబేట్లో శిరోమున్నం కేసులో కూడా మరి ఏది నాకు న్యాయం జరగట్లేదు ఎవరైతే అతని మీద అటాక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా అదేమంటే మన విశ్వరూప్ గారు ఏమో ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేస్తా అన్నారు ఇప్పుడు వన్ మంత్ అయింది అరెస్ట్ చేయట్లు అప్పుడేమైంది ఎవరైతే దాడులు చేశారో అవతల వ్యక్తులు కాలు రెగలు ఇది నా గవర్నమెంట్ నేనే చెప్తే జరిగిద్ది అన్నప్పుడు యువతల వ్యక్తి నక్స్లైట్లోకి వెళ్తాడా ఏమిటి అనేది అతను రాష్ట్రపతికి లేఖ రాశాడు అట్లాగే ఇక్కడ కామన్ మ్యాన్ కూడా ఏమవుతారంటే నాయకులను ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటారు యథా రాజా తదా ప్రజా అని చెప్పేసి నాయకులను ఆదర్శంగా తీసుకున్నప్పుడు మా నాయకుల మీద ఇన్నున్న ఆరోపణలు ఉన్నాయి అయినా మాకేమి కావట్లేదు మన మొన్న ఎవరో ఒక ఆయన అన్నారు ఎమ్మెల్సీ అన్నారు ఏది జడ్జులు కానీ ఇంకోళ్ళు కానీ మమ్మల్ని ఏం అన్నారు అంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే ఒక ఎమ్మెల్సీ అట్లా అదే ఒక కామన్ మ్యాన్ మాట్లాడితేనేమో వెంటనే అరెస్ట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఒక ఎమ్మెల్సీ మాట్లాడేసరికి చేయట్లో ఇవాళ కూడా ఇక్కడ మన కత్తి మహేష్ గారు ఏదో సోషల్ మీడియాలో ట్విట్ పెట్టారంట అరెస్ట్ చేశారు కత్తి మహేష్ గారిని మరి ఏది శ్రీరాముల మీద ఏదో విమర్శలు చేశారని చెప్పారన్నమాట ఈరోజు ఈ రోజు డెవలప్మెంట్ అన్నమాట మరి అదే అక్కడ ఒక ఎమ్మెల్సీ వచ్చేసరికి జడ్జెస్ కూడా ఏమీ పీకలేరు అనేది మీడియా పరంగా చెప్తే మరి ఆయన మీద యాక్షన్ లేదు అరెస్ట్ చేయలేదు ఇంకా అలాంటప్పుడు మీకు ఇంకా భయం వ్యక్తుండదు అంటే ప్రభుత్వం పెంచి పోషించకూడదు లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ప్రభుత్వమే క్రియేట్ చేయకూడదు అది ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చూడాలి ఏదేమైనా చూడకపోవటం వల్ల ఇవాళ ఇంత దాకా వస్తున్నాయి ఏదే ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన జరగాలి ఓకే శ్రీధర్ గారు అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఒక కేసు విషయంలో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత జరిగిందని మీరు అంటున్నారు కదా అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీరామండం కేసు కానీ మిగిలిన కేసులు కానీ ఇందులో త్వరగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే దీని వెనకాల లేకపోతే మీ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే మీ పార్టీతో దగ్గరగా ఉండే వ్యక్తులు కానీ ఉండడం ఇటువంటి అన్న జరుగుతున్నాయా దాన్ని దాన్ని ఆలోచనలో పెట్టుకుని దాన్ని అంటే ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే అటువంటి కేసుల్లో ఎందుకు త్వరగా మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక కేసు ఎప్పుడో రెండు వేల జరిగిన విషయానికి సంబంధించి దాని పూర్వపరాలు పరిశీలించి ఈ రోజు కేసును కొట్టువేయడం జరిగింది అంటే ఇప్పుడు జరిగిన సంఘటనల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ఇప్పుడు మీరు చెప్తుంది మత సామరస్యానికి మన దేశం ప్రతీక అయితే ఇక్కడ ఎక్కడో కుల మత విద్వేషాలు ప్రేరేపించడం లేక ప్రోత్సహించడము అలా వారికి ఒకరు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం బెంగళూరులో జరిగిన హింస ఎందుకు జరిగింది అంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫేస్బుక్ పోస్ట్ పెట్టింది పెట్టినందువల్ల వచ్చిన ఎమ్మెల్యే మేనల్ ఎమ్మెల్యే మేనల్ సరే అతను పెట్టినందువల్ల వారికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనే ఒక నెపంతో లేక వీళ్ళు వందలాది మంది వెళ్ళి పోలీసుని అటాక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి అంతా అయింది ఇవి చూస్తుంటే అంటే మత సామరస్యం కనుక లోపిస్తే లేకపోతే మత వ్యతిరేకంగా ఎవరైనా సరే కామెంట్ చేస్తే ఎంత సున్నితమైన విషయం అనేది అందరు గమనించాలి కొన్ని దేశాలు ముస్లిం దేశాలు డిక్లేర్ చేసుకున్నాయి కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు డిక్లేర్ చేసుకున్నాయి కానీ మన దేశం సెక్యులర్ దేశంగా అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంగా పేరు పొందింది కాబట్టి దానికి అనుగుణంగానే ఎవరైనా ఎవరు వ్యాఖ్య చేసినా ఎవరు ఏం మాట్లాడినా సరే ఎటువంటి కామెంట్ చేసినా ఒక ముఖ కవళిక చేసినా సరే ఒకరు అసహించుకునే